అల్వాల్లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసిన బీజేపీ నాయకులు అల్వాల్ సర్కిల్ బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి శ్రీధర్ గౌడ్ ఆద్వర్యంలో వెంకటపురంలో విమోచన దినం జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ముస్లింల రజాకర్ వారసులైన మజ్లిస్ ప్రాపకం కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మహేందర్ రెడ్డి నరహరి తేజ సాయి ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్షలు అతని పుట్టినరోజు సందర్భంగా అదే విధంగా ఇవాళ మనకి 15 సెప్టెంబర్ కూడా వచ్చింది కాబట్టి చాలా సంతోషము అదేవిధంగా ఇవాళ అమిత్ షా గారి నిర్మల్లో పెద్ద బహిరంగ సభ ఉంది అక్కడికి మన కార్యకర్తలు 133, 134 అల్వాల్ సర్కిల్ నుంచి పారియత్తున వెళ్తున్నారు మన కార్యకర్త బీజేపీ కార్యకర్తలు ఈ విమోచన దినం సందర్భంగా అమిత్ షా గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి అందరూ ఇవాళ చాలా పెద్ద పండుగ మనకు మనము తెలంగాణ విమోచనం జరుపుకుంటున్నాము ఎందుకంటే మనకు 70 సంవత్సరాలు అయింది మన ఇండియాకి 1947 వస్తే మన తెలంగాణకి మాత్రము 1948 సెప్టెంబర్ 17 వచ్చింది ఎందుకంటే మనకు సర్దార్ వల్లభాయ్ వల్ల ఈరోజు మనము ఇండిపెండెన్స్ వచ్చింది లేకుంటే మనది సపరేట్ దేశంగా ఉండేది ఆ రోజుల్లో కాబట్టి సర్దార్ పటేల్ గారు మనకు ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సపరేట్ ఇండియాలో కలిపినందుకు ఇవాళ మనకు ప్రసాదం ఇవ్వాలి ఐక్యం ఇవ్వాలని మన తెలంగాణ ప్రజలందరికీ ఐక్యులందరికీ ఇండియా 1947 15 అగస్ట్ వస్తే ఇవాళ తెలంగాణ ప్రజలకు మాత్రం ఇవ్వాలి వచ్చింది కాబట్టి ఈరోజు అందరం మనము ఈ పండుగ జరుపుకోవాలని మనం చేస్తున్నాను ఎందుకంటే